అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయజ్ని. నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశాన్ని కూడా అడ్డుకోవడానికి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిఐటి నాయకులు, కొంతమంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. వాళ్లతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉన్నది. అయితే ఈరోజు చాలా మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చింతిస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యల కోసం విధులు బహిష్కరించి ఈరోజు కార్పొరేషన్ గేటు ముందు బైఠాయించాల్సిన దుస్థితి నెల్లూరు నగరపాలక సంస్థలో రావడం అనేది చాలా విచారించాల్సిన విషయం. చాలా చిన్న చిన్న సమస్యలు. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు వాళ్ళ మస్టర్లో వేసిన అటెండెన్సు 30 రోజులు పనిచేస్తే 20 రోజులు జీతం వస్తూ ఉంది. అయ్యా, మేము పనిచేసిన 30 రోజులకి 30 రోజులు జీతం ఇవ్వండి. అట్లాగే ఒక మాస్టర్లో 50 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే 25 మంది కార్మికులే అక్కడ పనిచేస్తున్నారు. మిగతా 25 మంది ఎక్కడున్నారు? రాజకీయ నాయకుల ఇళ్లల్లో, వాళ్ళ ఆఫీసుల్లో, వాళ్ళ కార్ డ్రైవర్లుగా, వాళ్ళ పిఏలుగా, వాళ్ళ ఇళ్లల్లో అంట్లు దోమేవాళ్ళుగా వీళ్ళందరి పేర్లు రాయిచ్చున్నారు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులుగా 1500 మంది కార్మికులు ఉంటే కేవలం 800 మందే చేస్తున్నారు. ఈ 800 మందిలో మరల 300 మంది మేస్త్రులు. పని చేసేవాడేమో 25% అయితే జీతాలు తీసుకునేవాళ్ళు 75% అయ్యారు. ఇది చాలా చిన్న సమస్య. స్ట్రీమ్ లైన్ చేయండి, పారదర్శకంగా కార్మికులందరి చేత పని చేయించమని ఈరోజు యూనియన్గా కోరుతున్నాం. అధికారులు ప్రభుత్వం చేయించాల్సిన పనిని యూనియన్గా కోరుతున్నాం. అంటే కార్మికులు ఉన్నప్పటికీ చాలామంది అధికారులలో అదేవిధంగా రకరకాలు పోయి నలుగురు చేయాల్సిన పని ఒకరు చేస్తున్నారు. ఖచ్చితంగా అండి, నలుగురు చేయాల్సిన పని 100% నలుగురు చేయాల్సిన పని ఒకరు చేస్తున్నారు. రెండోది, గత 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఎంతమంది కార్మికులు ఉన్నారో అంతమంది కార్మికులు మాత్రమే ఉన్నారు. కార్పొరేషన్ బాగా విస్తరించింది ఈ గడిచినటువంటి 15-20 ఏళ్ల కాలంలో. నగర జనాభా 3 రెట్లు పెరిగింది, విస్తీర్ణం 3 రెట్లు పెరిగింది, కార్మికుల సంఖ్య పెరగలేదు. ఉన్న కార్మికుల్లో 100 మందికి పైగా రాజకీయ నాయకుల ఇళ్లలో, అధికారుల ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వీళ్ళు జీతాల్లో పట్టుకున్నటువంటి పిఎఫ్ఈఎస్ఐ 1 కోటి రూపాయలు వీళ్ళ జీతాల్లో పిఎఫ్ఈఎస్ఐ కట్ అవుతూ ఉంది. అయితే కట్ అయినటువంటి ఈఎస్ఐ పేరుతో 1 కోటి రూపాయలు కట్ అవుతుంటే వీళ్ళు నిరంతరం వైరస్ల మధ్య, దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, మలినాల మధ్య పనిచేసే ఈ కార్మికులకి రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు వస్తూ ఉంటాయి. ఈఎస్ఐ అనేది ఎంత విలువైనటువంటి వైద్యాన్నైనా అందించాలి. ఈరోజు ఈఎస్ఐ ద్వారా ఒక పారాసెటమాల్ టాబ్లెట్ కూడా వీళ్ళకి దొరకడం లేదు, అంటే అందడం లేదు, ఆ సేవలు అందడం లేదు. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి వీళ్ళ చేతాల్లో పట్టుకున్నటువంటి డబ్బుల్ని మాకు ఇవ్వండి బాబు తిరిగి అని అంటే సంవత్సరాల తరబడి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నవి అధికారులు దృష్టి పెడితే సమస్య పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు. పలు దఫాలు కమిషనర్ని కలిసాం, హెల్త్ ఆఫీసర్ని కలిసాం, మేనేజర్ని కలిసాం, అర్జీలు ఇచ్చాం, ధర్నాలు చేసాం, అయినా కానీ పరిష్కారం కానీ విధి లేని పరిస్థితుల్లో ఈరోజు విధులు బహిష్కరించి బైఠాయించాల్సి వస్తూ ఉంది. వీళ్ళ బ్యాంకు పాసు పుస్తకాలు, ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర లేవు. వడ్డీ వ్యాపారుల దగ్గర ఉన్నాయి, తండల వ్యాపారుల దగ్గర ఉన్నాయి. ఎందుకుండాయి? చాలీ చాలని జీతాలు, అతుకులు గతుకుల జీవితాలు. ఈ జీవితాల నుంచి ప్రభుత్వ బ్యాంకులు, వీళ్ళన్నీ కూడా అకౌంట్స్ ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి. కమిషనర్ ఒక హామీ ఇస్తే ప్రభుత్వ బ్యాంకులో రుణాలు ఇస్తారు. అయ్యా, ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించండి అయ్యా అంటే దాని మీద దృష్టి లేదు. ఈరోజు యుద్ధం చేసేటటువంటి సైనికుల సమస్యలు గాలి కుదిలేస్తే ఈ నెల్లూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏ విధంగా సాధ్యమవుద్ది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మంచినీటి సరఫరా, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అన్ని రకాల సేవలు ప్రజలకు అందించేటటువంటి సైనికులు, కరోనా వారియర్సు, కార్పొరేషన్లో కీలకమైన ఉద్యోగులు సమస్యల పరిష్కారం కాకుండా ఏ విధంగా అభివృద్ధి అనేది సాధ్యమవుద్దని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు శాలరీస్? గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మినిమం 18,000 వరకు ఇవ్వాలి కదా, ఎంత ఇస్తున్నారు? గవర్నమెంట్ చెప్పేది 18,000, కానీ వీళ్ళకి అందేవరకు 15,000 లేదంటే 12,000 వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు 4 రోజులు పనిచేస్తే, 30 రోజులు పనిచేస్తే 24 రోజులు, 25 రోజులు లేదంటే 20 రోజులు మస్టర్ వేసేది ఏంది? మీరు నిజంగా వాళ్ళకు కూడా రాసివ్వండి మాస్టరు. ఈ విధమైనటువంటి అదులు కక్షపూరిత వాతావరణంలో వాళ్ళకి శాలరీలు తగ్గించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ పద్ధతుల్లో కాకుండా వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారో అన్ని రోజులకి శాలరీలు రాయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రధానంగా చిన్న చిన్న ఇష్యూస్, వీళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేస్తారు, లేదా కాలువల్లో దిగుతారు, గతంలో షూ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి పెద్ద షూసు, గ్లౌజులు ఇచ్చేవాళ్ళు, లేదంటే కడుక్కునే సోప్స్ ఇచ్చేవాళ్ళు,
చిన్న చిన్న విషయాలు అవి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు కార్పొరేషన్ లేదు. అందుకని వాళ్ళు అనేక జబ్బులకి గురయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ప్రధానమైంది కార్పొరేషన్లో పర్మనెంట్ అనేటటువంటిది తీసేశారు. గతంలో పర్మనెంట్ అయినటువంటి పరిస్థితి ఒక్కొక్కరు రిటైర్డ్ అయిపోతే వాళ్ళలో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది పర్మనెంట్ సీనియారిటీ ప్రకారం చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గతంలో భానుశ్రీ గారు ఉన్నప్పుడు అదే పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిప్యూటీ మేయర్గా ఉండే మాదాల వెంకటేశ్వర్లు గారు, కామ్రేడ్ కత్తి శ్రీనివాసులు గారు, అనేక మంది సిపిఎం పార్టీ నలుగురు కార్పొరేటర్లు ఉండి తీర్మానం చేయించారు కార్పొరేషన్లో. కానీ తీర్మానం చేసినటువంటి కాపీ మాత్రం అట్టకెక్కింది. వీళ్ళు మాత్రం అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ఈరోజు పనిచేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నారు. అందుకని నెల్లూరు నగరపాలకల సంస్థలో పనిచేసేటటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు చేస్తున్నాం. అట్లాగనే కార్పొరేషన్ విస్తారంగా పెరిగిపోయింది, కార్పొరేషన్ల జనాభా పెరిగిపోయింది, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెరగలేదు, వాళ్ళ చేతనే పనిచేస్తున్నారు, పని ఒత్తిడి పెరిగిపోయింది. అదేవిధంగా సచివాలయ సెక్రటరీల వేధింపులు పెరిగిపోయినాయి. ఈ వేధింపులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచండి. కార్మికుల సంఖ్య పెంచకుండా ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ కుప్పలు అట్టే ఉన్నాయి అని అంటే ఉంటాయి. ఒకరు చేసే 10 మంది చేసే పని ఒకరు చేస్తే ఎన్ని రోజులు ఏం చేస్తారు? అందుకని జనాభాకు తగినటువంటి నగర జనాభాకు అనుగుణంగా కార్మిక సంఖ్యను పెంచి నెల్లూరు నగరంలో పారిశుద్ధ్య సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. కార్పొరేషన్లో ఉండేటటువంటి పాలకవర్గం సానుకూలంగా స్పందించండి. ఎవరైతే లోకల్గా ఉండేటటువంటి పరిస్థితులు ఒక్క పక్క చెత్త ఎత్తుకుపోతే లోకల్గా కార్పొరేటర్ వచ్చి చెప్తాడు, లేదంటే అక్కడ ఉండేటటువంటి చోట నాయకులు వచ్చి చెప్తారు. ఆ చెత్తను ఎత్తేటటువంటి బాధ్యతగా చెప్పినప్పుడు ఇలా సమస్యల్లో బాధ్యతగా మీరు ఎందుకు కార్పొరేషన్లు అడగరు? కార్పొరేషన్లు అడిగి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి, మీకు జనాభా తగినట్టు పారిశుద్ధ్య కార్మికులు పెంచండి, నెల్లూరు నగరం సుందర నందనవనంగా ఉంటుందో లేదో అనేటటువంటి తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామనేటటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని కార్పొరేషన్లో ఉండేటటువంటి వర్కర్స్ని అందరిని కూడా పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళకు లోన్లు ఇచ్చే వాళ్ళ డబ్బులు పిఎఫ్ పట్టుకుంటున్నారు, వాళ్ళు వడ్డీ తెచ్చుకొని తింటున్నారు, వాళ్ళకు ఉండేటటువంటి ఏటీఎం కార్డులు కానీ పాస్బుక్లు కానీ ఇతరులు కుదవ పెడుతున్నారు. లోన్లు ఇచ్చి ఇవ్వండి, వాళ్ళు వడ్డీలు తీసుకోకుండా ఉంటారంటే లోన్లు నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. ప్రధానంగా ఏంటంటే కార్మికులు కూడా అంటే ఇటీవల కూడా ఒక నాకు తెలిసి ఒక ఏడాది కిందట దసరా పండగ రోజు అంటే రోడ్డు మీద చిమ్ముతూ ఉంటే బస్సు లారీ ఏదో ఢీ కొని చనిపోవడం జరిగింది. చాలామంది చనిపోతున్నారు. అలాంటి వాళ్లను ప్రత్యేకంగా నగరపాలక సంస్థ ఏదైనా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆన్ డ్యూటీలో డ్యూటీ చేస్తూ స్కూటర్లు గుద్ది, కార్లు గుద్ది, ఆటోలు గుద్ది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం అంటే అంతకుముందు ప్రభుత్వంలో దాదాపు 10 లక్షలు ఎక్స్గేషియా ఇచ్చారు. కానీ ఈరోజు వచ్చినటువంటి ఇప్పుడు మేము 2 లక్షలు ఇస్తాము, లక్ష ఇస్తాము అనేటి ఆ డ్యూటీలో చనిపోతే ఇళ్ళకాడ చనిపోతే చెప్పట్లే మేము. కార్మికులు ఇళ్ళకాడ చనిపోయినా కానీ ఉండేటటువంటి పరిస్థితితో సంబంధిత ఆఫీసులు పోయేసి వాళ్ళకి మాలేసి చూసి ఎంతో కొంత ఎత్తుబడి ఖర్చులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎత్తుబడి ఖర్చులు కాదు కదా, ఏమి ఇచ్చేటట్టు చూసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఆ డ్యూటీలో చనిపోతే వాళ్ళకి ఎక్స్గేషియా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కార్పొరేషన్ తీర్మానం ఉంది. కానీ ఈరోజు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఎక్స్గేషియా ఇవ్వాలి. అట్లాగనే చనిపోయినటువంటి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలు కూడా పెండింగ్లో ఉన్నాయి, ఈరోజు అనేకమైనటువంటి పెండింగ్లో ఉన్నాయి. ఆ చనిపోయినటువంటి కుటుంబంలో ఒకరికి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి తీర్మానం ఉంది. ఆ విధమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ విధమైన పద్ధతుల్లో కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి శ్రీనివాసన్, ఈరోజు చెప్పండి అంటే ఈరోజు మామూలు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు, 54 మంది కార్పొరేటర్లు ఉంటారు, కమిషనర్ ఉంటాడు, మేయర్ ఉంటారు, అందరూ ఉంటారు. అంటే మీరు మీ సమస్యలను డిమాండ్స్ని అడగడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, అటు చూస్తే మాత్రం భారీ ఎత్తున పోలీసులు మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏమంటారు అసలు, ఎలా చూస్తారు మీరు? ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు జరిగేటి. ఆ రోజు మొత్తం నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు అర్జీలతో రూపంలో వచ్చే పరిస్థితి, కార్మికులకు పడే కష్టాల విషయం మీద కార్మిక వర్గం అంతా కూడా అడిగే పరిస్థితి,
ఈరోజు సంవత్సరానికి ఒకసారి జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి కార్పొరేషన్. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకున్న ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం వీళ్ళకి వాళ్ళ దృష్టిలో చిన్న సమస్యలే, ఆ చిన్న సమస్య వీళ్ళకి చాలా పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్యను పరిష్కరించేదాని కోసం అనేక దఫాలుగా కార్మిక వర్గం, కార్మిక నాయకులు అర్జీల రూపంగా ఇస్తుంటే ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు అందరూ వెళ్ళి కార్పొరేషన్ జరిగే సందర్భంలోనే పోయి అడగాల అనే స్థితికి రావడానికి కారణం కార్పొరేషన్ కమిషనర్ గారు. వారు స్పందిస్తే ఈరోజు ఈ సమస్యలన్నీ ఉండవు. ఈ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ ఆఫీస్ కూడా ఈరోజు ముట్టడించే కార్యక్రమాన్ని ఈరోజు సిఐటో ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అందరూ కూడా కలిసి వెళ్ళి ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమే శ్రీకారం చుట్టాము. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలనేది మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి న్యాయమైన ఇవి పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందులో కార్పొరేటర్లతో పాటు అధికారులు మొత్తం ఉంటారు. వీళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గంలో ఒక విధంగా ఆలోచిస్తారనే ఉద్దేశంతోనే తాము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టామని కూడా సిఐటి నాయకులు చెప్తున్నారు. వీడియో తెలిపిన ప్రతితో ఆర్టీవీ నెల్లూరు నుంచి. శ్రీ చైతన్య విద్యార్థులు సృష్టిస్తున్న ఒక చారిత్రాత్మక విజయం, 600 ఫార్ములే ఫెస్ రిక్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ కోసం యత్నం, నవంబర్ 6, 2024 తేదీన ఉదయం 9 గంటలకు ఆర్టీవీ లైవ్.